సవతి తల్లి ప్రేమ. ఒక ఊరిలో రంగమ్మ మానస అనే ఇద్దరు అత్త కొడళ్ళు ఉండేవారు. మానస చాలా మంచిది. తన అక్క బావ చనిపోవడంతో వాళ్ళ కూతురు పూజని తానే పెంచుకుంటూ ఉండేది. పూజ పాప మూగది కానీ చాలా మంచిది. పూజని మానస పెంచుకోవడం రంగమ్మకి అస్సలు ఇష్టం లేదు. తన అభిప్రాయం చెప్తే ఎక్కడ అందరూ ఆమెను అసహించుకుంటారు అని చెప్పదు. ఒకరోజు రంగమ్మ తన భర్తతో కలిసి టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పూజ కూడా వస్తుంది. తను కూడా వాళ్ళతో పాటు టీవీ చూస్తూ ఉంటుంది. అది చూసి రంగమ్మ మనసులో ఇలా అనుకుంటుంది, దీన్ని చూడు, సందు దొరికితే చాలు, వచ్చి టీవీ ముందు కూర్చుంటుంది, ఇట్లా కాదు గాని అని అనుకొని టీవీ ఆఫ్ చేస్తుంది. కానీ తన భర్త కూడా ఇంట్రెస్ట్ గా టీవీ చూస్తున్నాడు అన్న విషయం మర్చిపోయింది. ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న సీరియల్ ఆఫ్ చేయటంతో రంగమ్మ భర్త రంగమ్మని కోపంగా చూస్తూ ఇలా అంటాడు, అరే ఏమైందే, నీకు పిచ్చిగిట్ల లేసిందానే, మంచిగా సీరియల్ చూస్తా అంటే టీవీ ఆఫ్ చేసినవేందే అని అరుస్తాడు. దానికి రంగమ్మ కంగారు పడుతూ, అది అది ఏదో సరదాకి అని అంటుంది. దానికి తన భర్త ఇలా అంటాడు, సరదా ఏంటే సరదా, అబద్ధం ఆడకు అని అంటాడు. దానికి రంగమ్మ ఇలా అంటుంది, మీరు మీ చిలిపి మాటలు ఊరుకోండి అని అంటుంది. దానికి తన భర్త కోపంగా లేచి అటో ఇటో తిరుగుతూ ఇలా అంటాడు, ఏంటే చిలిపి మాటలేంటే, రెచ్చగొట్టకు నన్ను, అరే మంచి సీరియల్ చూస్తా ఉంటే చెడగొడుతున్నావు, పైగా ఏమేమో అంటావు, గిసొంటి మాటలతో నన్ను బాగా రెచ్చగొడుతున్నావు అని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. ఇదంతా చూసిన పూజ నవ్వుతూ ఉంటుంది. పూజ నవ్వటంతో రంగమ్మకి కోపం వస్తుంది. కోపంగా మనసులో ఇలా అనుకుంది, ఇది నన్ను చూసి నవ్వుతుందా, ఇది నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు, ఏదో ఒకటి చేసి దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి అని మనసులో అనుకుంటుంది. రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా రంగమ్మ మెల్లిగా తన బంగారు నెక్లెస్ ని పూజ రూమ్ లోకి తీసుకుని వెళ్లి పూజ ఇనుపెట్టెలో పెడుతుంది. మరుసటి రోజు ఏం తెలియని దానిలాగా తన బంగారు నెక్లెస్ వెతుకుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన మానసకి అత్త రంగమ్మ ఏదో వెతుకుతుంది అని అర్థమవుతుంది. అత్త దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, అత్తమ్మా ఏదో వెతుకుతున్నట్టున్నారు, ఏంటది అని అడుగుతుంది. దానికి రంగమ్మ ఇలా అంటుంది, అవును బిడ్డా, నా బంగారు నెక్లెస్ కనిపిస్తలేదు, ఇల్లంతా వెతికినా అస్సలు కనిపిస్తనే లేదు, ఎక్కడుందో ఏమో అని అంటుంది. దానికి మానస, ఎక్కడికి పోతుంది లేండత్తమ్మా, మనింట్లోనే ఉంటుంది లేండి, బయట వాళ్ళు ఎవరు రాలేదు కదా, ఇక్కడే ఎక్కడో పెట్టి మర్చిపోయారేమో, ఒకసారి గుర్తు చేసుకోండత్తమ్మా అని అంటుంది. దానికి రంగమ్మ కంగారు పడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది, ఏ లేదు బిడ్డా, మొత్తం వెతికినా అసలు దొరకనే దొరకట్లేదు, మీ మామయ్యకి తెలిస్తే నన్ను చంపుతాడు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని అంటుంది. దానికి మానస ఇలా అంటుంది, కంగారు పడకండత్తమ్మా, ఇల్లంతా బాగా వెతికారా అని అడుగుతుంది. దానికి రంగమ్మ, మొత్తం వెతికిందే తల్లి, పూజ ఇనుపెట్టె తప్ప అని అంటుంది. అది విన్న మానసకి రంగమ్మ పూజని అనుమానిస్తుంది అని అర్థమవుతుంది. మానస రంగమ్మతో ఇలా అంటుంది, నాకు అర్థమైందత్తమ్మా మీరు పూజని అనుమానిస్తున్నారని, తను చాలా మంచిది, తనకి ఇలాంటి బుద్ధులేవీ లేవు, అయినా మీకోసం ఒకసారి తన ఇనుపెట్ట ఓపెన్ చేసి చూద్దాం అని అంటుంది. ఇద్దరూ కలిసి పూజ దగ్గరికి వెళ్తారు. మానస పూజతో తన ఇనుపెట్ట తెమ్మని అడుగుతుంది. పూజ తన ఇనుపెట్టెని తెస్తుంది. అప్పుడు రంగమ్మ పూజ ఇనుపెట్టెలో నుండి ఆ బంగారు నెక్లెస్ ని తీసి మానసకు చూపిస్తూ ఇలా అంటుంది, చూడవే మంచిదన్నావు, బుద్ధివంతురాలన్నావు, ఇప్పటికైనా నీకు అర్థమైందా, నువ్వు ఒక పాముకి పాలు పోసి పెంచుతున్నావని అని అంటుంది. అది చూసిన మానసకి ఎంతో బాధ అనిపిస్తుంది. నిజంగానే పూజ నెక్లెస్ దొంగతనం చేసింది అని నమ్ముతుంది. పూజ సైగలు చేస్తూ చెప్తుంది తను ఆ నెక్లెస్ దొంగలించలేదు అని. కాని మానస అవేవీ పట్టించుకోకుండా పూజని బాగా కొట్టడం మొదలుపెడుతుంది. పూజని కొడుతూ బాధపడుతూ మానస ఇలా అంటుంది, ఎందుకే ఎందుకే ఇలా చేశావు, ఇప్పుడు గాని మీ అమ్మ నాన్న బ్రతికుంటే వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళో తెలుసా, అయినా నీలాంటి దాన్ని తెచ్చి పెంచుకుంటున్నాను చూడు, నాది బుద్ధి తక్కువే,
ఛీ, పోవి మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని తనని కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రంగమ్మ భర్త వస్తాడు. ఆయనకి జరిగిందంతా అర్థమవుతుంది. ఆయన వెళ్ళి కోపంతో రంగమ్మని కొడుతూ ఇలా అంటాడు, రాక్షసి, అభం శుభం తెలియని అమాయకురాలపై ఇన్ని నిందలు వేస్తావా? అస్సలు నువ్వు మనిషివేనానే? నిజం చెప్పు, నిన్న రాత్రి ఆ నెక్లెస్ తీసి నువ్వు పూజ ఇనుప్పెట్టెలో పెట్టడం నేను నా కళ్ళారా చూశాను. పాపం తనకి ఏదో బహుమతిగా ఇస్తున్నావేమో సర్ప్రైజ్ చేస్తూ అని అనుకున్నా, కానీ మనసులో ఇంత కుళ్ళు పెట్టుకున్నావా? ఛీ, చెప్పు, నిజం చెప్తావా లేదా చంపేయమంటావా ఈరోజు అని గట్టిగా అనేసరికి రంగమ్మకి భయం వేసి తను చేసిన తప్పు ఒప్పుకుంటుంది. నన్ను క్షమించండి, ఈ పిల్లని ఎట్లాగైనా సరే ఇంట్లో నుంచి పంపించేయాలన్న ఉద్దేశంతో ఇలా చేశాను అని అంటుంది. దానికి రంగమ్మ భర్త ఇలా అంటాడు, చేసిందంతా చేసి ఇప్పుడు క్షమించాలంట అని అంటూ కొట్టబోతాడు. అప్పుడు పూజ వచ్చి ఆపుతుంది. తనకి హాని తలపెట్టాలని అనుకున్నా తను మాత్రం రంగమ్మకి సాయం చేయటంతో రంగమ్మకి పూజ ఎంత మంచిదో అర్థమవుతుంది. తన తప్పును తెలుసుకుని పూజతో ఇలా అంటుంది, అమ్మ పూజ, నన్ను క్షమించమ్మా. నీ మంచితనం తెలుసుకోకుండా నిన్ను చాలా హింసించాను, నన్ను క్షమించమ్మా అని అంటుంది. అప్పుడు పూజ పర్వాలేదు అన్నట్లుగా తన సైగలతో చెప్తుంది. దాంతో అక్కడున్న వాళ్ళకి పూజ అంటే ఏంటో పూజ మంచితనం అర్థమవుతుంది. అలా వాళ్ళకి పూజపై అభిమానం మరియు ప్రేమ రెండూ పెరుగుతాయి. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ? మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రీ. ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.